భోజనంబు దింతైన వంటకంబు జియాల వారి విందు ఓహో నాకే ముందు టమాటా పప్పు ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక చిన్న డబ్బా పప్పు తీసుకొని కందిపప్పు శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని పెట్టుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అందులో ఒక నాలుగు టమాటాలు ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ఒక చిన్నది వేసుకోవాలి పసుపు తగినంత కారం తగినంత చింతపండు పులుపు కొంచెం ఇవన్నీ వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టుకోవాలి ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు ఇదిగోండి విజిల్ ఇలాగ నాలుగైదు విజిల్స్ రావాలి తాలింపు కోసం చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ పెట్టుకొని పప్పు ఉడికింది కదండి ఉప్పు వేసుకొని పప్పు రుబ్బుకోవాలి చక్కగా నాలుగైదు విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది పప్పు మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్నాక తాలింపు కోసం చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకుంటే తాలింపు ఊరికే ఎగిపోతుంది కొంచెం ఇంగ వేసుకోండి ఇప్పుడు వాసన సువాసన బాగుంటుంది ఇంగువ పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగువ ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేసుకుంటమే అంతే కమ్మటి పప్పు అండి టమాటా పప్పు చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ గంట క్లిక్ చేయండి